ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అర్జెంటుగా లక్ష్మితో మాట్లాడాలి. మేము ఊహించినట్టే అన్నయ్యలో మార్పు మొదలైనట్టుంది. వివేక్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఒకసారి లక్ష్మిని రమ్మంటావా? వదిన్ని పిలవడానికి నా సాయం ఎందుకన్నయ్యా? ఓ, ఇప్పుడు మీరు భార్యాభర్తలు కాదు కదా. అధికారంతో నువ్వు పిలవడానికి, అనుకుగా తను రావడానికి. రే రే, నీతో డిస్కషన్ పెట్టే టైం నాకు లేదురా. వెళ్ళి లక్ష్మిని పంపించు, తనతో మాట్లాడితేనే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. తనతో మాట్లాడితేనే నా భుజాల మీదున్న నేను మొయ్యలేనంత భారం తగ్గుతుంది. ఓకే ఓకే ఓకే, సరే అన్నయ్య, నేను ఇప్పుడే వెళ్ళి వదిన్ని పంపిస్తాను. ఓకే, అమ్మా లక్ష్మి, ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమో మావయ్య గారు, మనం చేస్తున్నది తప్పేమో అనిపిస్తుంది. చివరి వరకు ఆగితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనని భయంగా ఉంది. చూడు లక్ష్మి, గొప్ప గొప్ప మార్పులు కూడా ఒకే క్షణంలో జరుగుతాయి, గొప్ప గొప్ప ఆవిష్కరణలు కూడా ఒకే క్షణంలో పుట్టుకొస్తాయి. మనం ఇప్పటి వరకు ఓర్పుగా ఎదురు చూసి మార్పు సంభవించే టైంలో వెనుకడుగు వేయటం మంచిది కాదు. లేదు మావయ్య గారు, జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను. నా వల్ల ఇంకా ఈ కుటుంబంలో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. మిత్రగారు సంతోషంగా ఉంటే చాలు, కుటుంబం అంతా ఏ సమస్యలు లేకుండా ఉంటే చాలు. నేను మాత్రం ఇదంతా అబద్ధపు పెళ్లి అని చెప్పేస్తాను మావయ్య గారు. ఈ మంచితనమే కదా లక్ష్మి నిన్ను ముంచేంత వరకు తీసుకొచ్చింది. ఈ మంచితనం వల్లే కదా నిన్నందరూ వేలెత్తి చూపించే వరకు వచ్చింది. మనం కూడా కాస్త తెలివితేటలతో నడుచుకోవాలి, అప్పుడే మనం అనుకున్నది సాధించగలం, అప్పుడే మిత్ర మనసు మార్చేలా చేయగలం. అప్పటి వరకు కాస్త సహనం పాటించు లక్ష్మి. సమస్య తీరిపోయే సమయం వచ్చేసింది పెదనాన్న. ఇంకా సహనంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? అన్నయ్యలో ఏ మార్పు రావాలని మనం ఈ దొంగ పెళ్లి సెట్ చేశాము. ఆ మార్పు అన్నయ్యలో వచ్చేసింది. ఇక మనం ఈ డ్రామాకి ఎండ్ కార్డ్ వేసేయచ్చు. అసలు ఏం మాట్లాడుతున్నావురా, నాకేమీ అర్థం కావడం లేదు. వదిన్ ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుంది అనేసరికి అన్నయ్య తనలో తానే సతమతమైపోతున్నాడు. అర్జెంటుగా వదిన్తో మాట్లాడాలంటున్నాడు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.